హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్ సో గైస్ ఈరోజు అన్ని వార్తా వచ్చినటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారాన్ని ఈరోజు వీడియోలో డిస్కస్ చేద్దామండి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే ఉన్నాయి సో ముందుగా చూసినట్లయితే ఏపీఎస్సి ప్రక్షాళన చేయాల్సిందే చాలా అక్రమాలు జరిగాయి ఇందులో అంటూ చాలా పెద్ద ఆరోపణ అయితే ఉందండి ఇది పెద్ద స్కామ్ అంటూ కూడా మరి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించడం జరిగింది నెక్స్ట్ టెట్ దరఖాస్తులో సవరణలండి ముఖ్యమైన అప్డేట్ చాలా రోజుల నుంచి అభ్యర్థులు అడుగుతున్నారు సో ఇప్పటికైతే ప్రభుత్వం ఓకే చేసింది నెక్స్ట్ పోలీస్ శాఖలో ఇరవై వేల పోస్టులు ఉన్నాయంటూ వీటిని భర్తీ చేయబోతున్నామంటూ కూడా ప్రకటించింది ఈ ఏడాది డిఎస్సి పోస్టులు భర్తీ లేనట్లే అంటూ ఒక అప్డేట్ అయితే ఉంది దాన్ని కూడా చూద్దాం నెక్స్ట్ జవహార్ విద్యాలయ విద్యాలయాలో మరి నవోదయ విద్యాలయాలో నోటిఫికేషన్ విడుదలైంది తాత్కాలిక ప్రాతిపాదికన అవి కూడా చూద్దాము ఓకేనా అన్ని డీటెయిల్స్ చూసే ముందు సో అందరికీ కూడా చిన్న రిక్వెస్ట్ మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ముఖ్యమైన క్లాసెస్ కోసం కరెంట్ అఫైర్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరెవరైనా సీరియస్ యాస్పరెన్స్ ఉండి రానున్నటువంటి జాబ్ క్యాలెండర్ పోలీస్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నట్లయితే మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ వెంటనే మీకు నచ్చిన కోర్స్ డెమో చూసి తీసుకోండి ఓకే ఎవ్రివాన్ మన ఛానల్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు ముఖ్యంగా ఏపీ పిఎస్సి టిఎస్పిఎస్సి ఏపీ టెట్ డిఎస్సి మరియు తెలంగాణ టెట్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వారికి ఏపీ గ్రామవార్డు సచివాలయం ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి బంపర్ ఆఫర్ అండి మరి ఆరు నెలల వ్యాలిడిటీతో ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ వ్యాలిడిటీతో ఫైవ్ హండ్రెడ్ రూపీస్తో సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో అందిస్తున్నాం అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ ఆర్ఆర్బి ఎస్ఎస్సి ఉద్యోగాలకు సంబంధించినటువంటి కోంబో ప్యాక్ కూడా అందుబాటులో ఉంది మరియు అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటి యాభై వేల ప్రశ్నలతో టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉందండి ముందుగా యాప్ డౌన్లోడ్ చేసుకోండి డెమో చూసి మీకు నచ్చితే వెంటనే తీసుకోండి ఓకే సో గైస్ మొదటి అప్డేట్ చూసినట్లయితే ఇరవై ఏడున జాబ్ మేళ మైలవరం డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల ఇరవై ఏడున జాబ్ మేళ నిర్వహిస్తామని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఇల్ల రవి తెలిపారు మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఏపీఎస్ఎస్డిసి సహకారంతో కళాశాల పూర్వ విద్యార్థులతో కలిసి నిర్వహించబడుతున్న ఈ జాబ్ మేళలో పదిహేడు ప్రముఖ కంపెనీలు పాల్గొని సుమారు రెండు వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు కళాశాల ట్రైనింగ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ డాక్టర్ ఎస్ వెంకటాద్రి ఏపీఎస్ఎస్డిసి ఎన్టీఆర్ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ పి నరేష్ కుమార్ మాట్లాడుతూ ఎస్ఎస్బిఐటీఐ ఎస్ఎస్సి ఐటీఐ పాలిటెక్నిక్ డిగ్రీ బీటెక్ పీజీ విద్యార్థులు జాబ్ మెల్లలో పాల్గొనవచ్చు మరి ఆసక్తికర వారు సిక్స్ త్రీ జీరో ఫైవ్ జీరో జీరో ఫోర్ త్రీ వన్ ఎయిట్ నెంబర్కు సంప్రదించవచ్చు అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే చూడవచ్చు నెక్స్ట్ వన్ ఈ ఏడాది డిఎస్సి లేనట్లే పోస్టుల భర్తీ లేనట్టే అసెంబ్లీలో మంత్రి లోకేష్ వ్యాఖ్యలతో తేట తెల్లం వచ్చే ఏడాది పాఠశాలలకు ప్రారంభమయ్యే నాటికి భర్తీ చేస్తామని వెళ్ళడి సో ఆల్రెడీ మనందరికీ తెలుసు సో టెట్కి డిఎస్సికి మధ్య మూడు నెలల గ్యాప్ ఇవ్వాలని చెప్పేసి నిరుద్యోగ అభ్యర్థులు సో నిరుద్యోగ ఐక్యవేదికలు కూడా ప్రభుత్వాన్ని వేడుకోవడం అయితే జరిగిందండి దీన్ని దృష్టిలో ఉంచుకొని టెట్ అయిన తర్వాత టెట్ కంప్లీట్ అయిన తర్వాత త్రీ మంత్స్ తర్వాత డిఎస్సి నిర్వహిస్తామని చెప్పడం అయితే జరిగింది మరి టెట్ అయిపోయి డిఎస్సి వచ్చేసరికి అదే టైం అవుతుందండి జనవరి ఆ టైంలో అయితే మళ్ళీ మనకు డిఎస్సి నోటిఫికేషన్ అయితే రాబోతుంది అదే టైంలో జాబ్ క్యాలెండర్ కూడా ఉంది జనవరి ఫస్ట్కి నెక్స్ట్ పోలీస్ ఉద్యోగాల భర్తీ కూడా అదే టైంలో నోటిఫికేషన్ రాబోతున్నట్లుగా అయితే సమాచారం అయితే ఉంది ఫ్రెండ్స్ ఓకేనా మరి ఇక్కడ చూడండి ఎమ్మెల్యే దూల్ ధూలిపల్లి నరేంద్ర మాట్లాడుతూ రెండు వేల పద్దెనిమిది గ్రూప్ వన్ రిక్రూట్మెంట్పై సిబిఐ విచారణ చేయాలని డిమాండ్ చేశారు నియామక ప్రక్రియలో మూడు వందల కోట్లు చేతులు మారాయని కూడా ఇక్కడ ఆరోపించడం అయితే జరిగింది ఫ్రెండ్స్ నెక్స్ట్ దుర్భర స్థితిలో వీఆర్ ఇన్స్పెక్టర్లు అంటూ మరి ఇక్కడైతే ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది విఆర్లో ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ల పరిస్థితి చాలా దారుణంగా ఉంది అని చెప్పేసి వారికి సకాలంలో సాలరీస్ కూడా అందడం అందడం లేదు అని చెప్పేసి కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది కాగా ఏపీ పోలీస్ శాఖలో పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది పోస్టులు ఖాళీగా ఉన్నాయని వీటిని భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి అనిత స్పష్టం చేయడం అయితే చూడవచ్చు సో ఎన్ని ఉన్నాయండి పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఇవి మీకు ఒక డౌట్ రావచ్చు గత నోటిఫికేషన్లో ఆరు వేల ఒక వంద పోస్టులు ఉన్నాయి కదంటే అవి మైనస్ చేయగానే మిగిలిన పోస్టులు ఆ పాత నోటిఫికేషన్లో ఉన్నటువంటి ఖాళీలను ఎట్టి పరిస్థితుల్లో ముట్టుకోరండి అవన్నీ భర్త అవుతాయి వందకి నూట పది శాతము అవన్నీ భర్తీ చేశాకే కొత్త నోటిఫికేషన్ అయితే ఇస్తారు మరి పాత నోటిఫికేషన్ ఎప్పుడవుతుందండి సో ఈ డిసెంబర్ లోపు మాత్రము కంప్లీట్ చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్ అవి కంప్లీట్ చేసిన తర్వాత మనకు జాబ్ క్యాలెండర్లో భాగంగా కొత్త నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఖాళీలు కూడా చాలానే ఉన్నాయండి బట్ విడతల వారిగా వీటిని ఇవ్వవచ్చు నాకు తెలిసి ఓకేనా ఒక పదివేలు ఒకసారి ఇంకొక పదివేలు ఒకసారి ఓ టూ ఇయర్స్ గ్యాప్ ఇచ్చి ఆ విధంగా అయితే ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి మో లేదా మొత్తం ఇచ్చినా కూడా ఇవ్వచ్చు చెప్పలేం ప్రభుత్వం ఏమనుకుంటుంది ఏంటి అనేది నెక్స్ట్ ఏపీపీఎస్సీని ప్రక్షాళన చేయాల్సిందే అసెంబ్లీలో ఎమ్మెల్ ఎమ్మెల్యేల డిమాండ్ అధికారుల కమిటీ వేసినట్లు మంత్రి పయ్యావుల వెల్లడి చేసినట్లుగా అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారండి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీని ప్రక్షాళన చేయడంతో పాటు అవకతవకలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని పలువురు ఎమ్మెల్యేల డిమాండ్ చేశారు రెండు వేల ఇరవై రెండు గ్రూప్ వన్ ఇంటర్వ్యూలు అనే అంశంపై మంగళవారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో చర్చ జరిగింది సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి చర్చలో పాల్గొంటూ గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా నూట అరవై రెండు పోస్టులకు ఏపీఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిందన్నారు ఆ తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ప్రభుత్వం పరీక్షలు నిర్వహించడంతో పాటు ఇంటర్వ్యూలు కూడా జరిపిందన్నారు మరి ఆ పరీక్షలో అత్యధిక మార్కులు వచ్చిన వారు సైతం ఫెయిల్ కావడంతో ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు చెందిన అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయినట్లుగా చెప్పారు ఇదే విధంగా గ్రూప్ టూ పరీక్షల్లో సైతం పలు అవకతవకలు చోటు చేసుకున్నాయంటూ ఇదైతే ట్విస్ట్ అండి నిజంగా చెప్పాలంటే అసెంబ్లీలో గ్రూప్ గ్రూప్ టూ ఎగ్జామ్లో సైతము అవకతవకలు జరిగాయంటూ తెలిపారు మరి అంటే చెప్తారండి ఏదైనా ఎలిగేషన్స్ అండి ఇవన్నీ కూడా ఏదైనా చెప్పవచ్చు కానీ దానికి సరైన ప్రూఫ్స్ ఉండాలి ఇప్పుడు గ్రూప్ టూలో అవకతవకలు జరిగాయి గ్రూప్ వన్లో అవకతవకలు జరిగాయి అంటే చెప్తారు మాటలు ఏనాయని చెప్పవచ్చు కానీ ఒక ప్రత్యేకమైనటువంటి విచారణ జరిపించి ఓకే ఇది జరిగింది అన్నప్పుడు మాత్రమే దాన్ని మనము ధృవీకరించుకోవాల్సి ఉంటుంది సో అంతేకాకుండా ఈ యొక్క ఏపీపీఎస్సీలో మూడు వందల కోట్ల స్కామ్ జరిగింది అంటూ కూడా ఆరోపణలు అయితే చేస్తున్నారండి బట్ ఏదైనా కమిటీ వేయాలి కంపల్సరీగా దీని మీద కమిటీ వేసి ఖచ్చితంగా తప్పు గనక జరిగినట్లయితే తప్పు చేసినటువంటి అధికారులను ఖచ్చితంగా శిక్షించాలి అలాంటప్పుడు మాత్రమే నిరుద్యోగ అభ్యర్థులకు రాజ్యాంగబద్ధ సంస్థ అయినటువంటి ఏపీఎస్సి పైన చాలా నమ్మకం ఉంటుందండి ఓకేనా అలాంటప్పుడు మాత్రమే పారదర్శకమైనటువంటి రిక్రూట్మెంట్ జరుగుతుంది అని చెప్పేసి నమ్ముతారు ఎవరైనా కూడా లేదా ఏం కాదులే అని చెప్పేసి వదిలేశారనుకోండి సో ఎవరికి కూడా నమ్మకం అనేది ఉండదు ఓకేనా ఆరోపణలు అయితే చేస్తున్నారు గ్రూప్ వన్ గ్రూప్ టూ చాలా అవకతవకలు జరిగాయని చెప్పేసి అంటున్నారు కానీ సో దానికి సంబంధించినటువంటి ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే మనకు ప్రకటించి ఎవరైతే అవకతవకలకు పాల్పడ్డారో అధికారులను కూడా ఖచ్చితంగా శిక్షించాలి నెక్స్ట్ వన్ చూద్దాం మహీంద్రా బ్లాక్ లిస్ట్లో పోలీస్ శాఖ అంటూ ఒక అప్డేట్ అయితే ఇచ్చారండి హోంమంత్రి అనిత గారు అంటే పోలీస్ శాఖలో మహీంద్రా వాహనాలను తీసుకున్నట్లుగా అయితే తెలుస్తుంది ఆ టెండర్ ప్రక్రియలో మరి వారికి అమౌంట్ ఇవ్వలేదని చెప్పేసి కూడా మరి బ్లాక్ లిస్ట్లో పోలీస్ శాఖను పెట్టింది అని చెప్పేసి చెప్పడం జరిగింది అందులో భాగంగానే ఖాళీ అయిన జిల్లాలో పోస్టులు ఖాళీ అయిన వెంటనే వీఆర్లో ఉన్న ఇన్స్పెక్టర్లను నియమిస్తామని చెప్పారు లేదా అనువైన ఆప్షన్లు ఇచ్చి డిప్యుటేషన్పై నియమిస్తామని చెప్పారు రాష్ట్రంలో పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొమ్మిది పోలీస్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని కూడా హోంమంత్రిగా చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ నెక్స్ట్ అంతేకాకుండా ఈ రోజు జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాలలో ఏపీఎస్సిలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు ఎన్ని ఖాళీలున్నాయో ఎగ్జాక్ట్లీ మనకు తెలియబోతుందండి ఇప్పుడు ఈ రోజు జరిగేటువంటి అసెంబ్లీలో ఒక ప్రశ్నోత్తరాల సమయం అయితే ప్రశ్నోత్తరాలు అయితే ఉన్నాయండి అందులో ఒకటి ఏంటి అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు ఎన్ని ఖాళీలు భర్తీ చేశారు ఓకే ప్లస్ ఎన్ని ఖాళీలు ఉన్నాయి అట్ ప్రజెంట్ క్యాలెండర్ కోసం చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అండి ఈరోజు మనకు అప్డేట్ అయితే రాబోతుంది నెక్స్ట్ టెట్లో దరఖాస్తు సవరణకు అవకాశము టెట్ దరఖాస్తుల్లో పొరపాట్లు ఉంటే సవరించుకునేందుకు మరి అవకాశం కల్పిస్తున్నట్లుగా పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు ఒక ప్రకటనలో తెలిపారు టెట్ వెబ్సైట్లో లాగిన్ అయిన తర్వాత అప్లికేషన్ డిలీట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఓటీపీ ద్వారా ఎంపిక చేసుకున్న పేపర్ను మార్చుకోవచ్చని కూడా ఇక్కడ వివరాలు ఇవ్వడం అయితే మనం ఇక్కడ చూడవచ్చు ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ టెట్లో ఎవరైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే తప్పకుండా మరి అయితే సవరణలు అయితే చేసుకోవచ్చు ఓకేనా ఏపీ టెట్ నెక్స్ట్ జవహర్ నవోదయ విద్యాలయాలు నోటిఫికేషన్ విడుదలైందండి వాకిన్ ఇంటర్వ్యూ ఇది ఓకే పల్నాడు గుంటూరు డిస్టిక్ అండి ఓకే పల్నాడు జిల్లా గుంటూరు వాకిన్ ఇంటర్వ్యూ వాకిన్ ఇంటర్వ్యూ ఫర్ ద ఫాలోయింగ్ పోస్ట్ ఆన్ ద కాంట్రాక్ట్ బేసిస్ ఫర్ ద ఇయర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ పీజీటీ హిస్టరీ పీజీటీ హిందీ ఆర్ట్ పీజీటీ మ్యూజిక్ పైన మరి ఖాళీలు అయితే ఉన్నాయండి పీజీటీ మాస్టర్ డిగ్రీ ఇన్ హిస్టరీ విత్ బీఈడి ఉండాలి పీజీటీ హిందీ మాస్టర్ డిగ్రీ ఇన్ హిందీ విత్ బీఈడి ఆర్ట్ డిగ్రీ ఇన్ ఫైన్ ఆర్ట్స్ కానీ క్రాఫ్ట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అయితే ఉండాలి బీఈడి కూడా ఉండాలండి దీంతో బీఈడి డిగ్రీ విత్ ఫైన్ ఆర్ట్స్ ఉన్నా సరిపోతుంది నార్మల్ డిగ్రీ విత్ ఫైన్ ఆర్ట్స్ లేదా బీఈడి విత్ ఫైన్ ఆర్ట్స్ ఉన్నా సరిపోతుంది టీజీటీ మ్యూజిక్ అండి బ్యాచులర్ డిగ్రీ ఇన్ మ్యూజిక్ ఉన్నా పర్వాలేదు ఓకేనా రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో చేయాలి త్రీ ఇయర్స్ కోర్స్ ఇది సాలరీ కన్సాలిడేటెడ్ రిమ్యునరేషన్ ఆఫ్ పీజీటీ థర్టీ ఫైవ్ థౌజండ్ సెవెంటీ ఫిఫ్టీ అండ్ టీజీటీ అయితే ముప్పై నాలుగు వేల నూట ఇరవై ఐదు బిలో ఫిఫ్టీ ఇయర్స్ వారు అప్లై చేసుకోవచ్చు జవా నవోదయ ఓకేనా సో మధ్యరాల చిలక చిలకలూరుపేట మండలం పల్నాడు డిస్టిక్ డిస్టిక్ పల్నాడు అండి మండలం పల్నా మండలము చిలకలూరుపేట డిస్టిక్ పల్నాడు డేట్ అండ్ టైమ్ ఇంటర్వ్యూ ట్వంటీ సిక్స్ సెవెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫ్రమ్ టెన్ ఏఎం టు వన్ పిఎం అండి ఓకేనా మీ యొక్క అంటే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవాలనుకుంటే డైరెక్ట్గా మీ యొక్క ఒరిజినల్ కాపీస్ దాంతో సెట్ సెట్అప్ జిరాక్స్ కాపీస్ అన్నీ తీసుకొని మీరైతే వెళ్ళవలసి ఉంటుంది ఓకేనా అడ్రస్ చెప్పాను కదా జవహర్ నవోదయ విద్యాలయ మధ్యలే మద్దిరాల నెక్స్ట్ చిలకరూలిపేట మండలము పల్నాడు డిస్టిక్ ఓకేనా సో గాయస్ ఇది అప్డేట్ మీకు నచ్చితే లైక్ చేయండి అంతేకాకుండా మన యాప్లో మంచి కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి టెస్ట్ సిరీస్లు కూడా అందుబాటులో ఉన్నాయి ఒకసారి చూడండి మంచి ఆఫర్స్ ఉన్నాయి థ్యాంక్ యూ గైస్